అమరావతి ప్రాంతంలో రహదారులపై రాష్ట ప్రభుత్వం సత్వరం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. గుంటూరు నుంచి హైకోర్టు, సచివాలయంతో పాటు పలు విద్యాసంస్థలకు వెళ్లే వారికి సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నారు. జగన్ పాలనలో రహదారుల సంగతే పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు అమరావతికి అండగా నడిచే కూటమి ప్రభుత్వం రావడంతో రహదారులు బాగుపడతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం రహదారుల పరిస్థితి, తక్షణం చేపట్టాల్సిన చర్యలపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటుగా ముందుగా చేపట్టాల్సినటువంటి కొన్ని రకాల రహదారి పనులు కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులను పూర్తిగా విస్మరించిన తరుణంలో అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా గుంటూరు నుంచి రాష్ట్ర సచివాలయానికి కావచ్చు లేదా హైకోర్టుకు కావచ్చు వచ్చేటువంటి రహదారి చాలా అధ్వానంగా మారిపోయింది. ప్రస్తుతమైతే ఈ రహదారి సరిగా లేకుండా కారణంగా వాహనాలు ఏమైనా పాడైపోతాయనేటువంటి ఒక భయంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ రహదారిని కనుక వేగంగా కనుక బాగు చేస్తే కనుక చాలామందికి అవస్థలు తప్పుతాయి, దూరం తగ్గుతుంది, అలాగే ఒక మంచి రవాణా సౌకర్యం కూడా రాజధాని ప్రాంతంలో మంచి రహదారి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చేట అవకాశం ఉంది. ఇటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటీ యూనివర్సిటీ, ఈ మూడు యూనివర్సిటీలకు కూడా ఇది కొంత దగ్గరదారి అవుతుంది. కాబట్టి ఈ రహదారిని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అయితే ఈ రహదారి గుండా నిత్యం ప్రయాణించేవారైతే చెబుతూ ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల్లో నుండి మీకు తెలిసిందే కదా సార్, ప్రస్తుతానికి రోడ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చూస్తే వర్షాలు పడితే ఈ రోడ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కనెక్టివిటీ కనుక డెవలప్ అయితే ఈవెన్ ఫర్ స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇక్కడ రెసిడెంట్గా ఉంటున్న ఫ్యాకల్టీస్ కావచ్చు, ఎవరికైనా కొంచెం వసతి అనేది ఏర్పడుతుంది. ఈవెన్ మా ఇప్పుడు మేము వచ్చి 100% ఇక్కడే ఉందామనుకున్నా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివించాలంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఐసోలేట్ ఒక అందరికీ దూరంగా ఎక్కడో ఉన్నట్టుంది, అడవిలో ఉన్నట్టుంది. వాళ్ళకి చాలా మారింది, ఇప్పటికే చూస్తుంటే ఎంత మారిపోయింది అంటే మాకు ఈవెన్ మొన్న కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ పాజిటివ్. అంటే అప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాతనే వచ్చారు కాబట్టి సో దే ఆర్ లైక్ నో వెరీ సూన్ ఇదంతా డెవలప్ అయిపోతుందనే కాన్ఫిడెన్స్ వాళ్ళ ఫేస్లో కనబడిపోయింది. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వెయిటింగ్ ఫర్ ఇట్. భారతదేశంలో మనం ఎక్కడా చూడడం ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఒక గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళడానికి సరైనటువంటి దారి కూడా లేనటువంటి పరిస్థితి. లిటిగెంట్ పబ్లిక్, అడ్వకేట్స్, కోర్టు స్టాఫ్, న్యాయమూర్తులు కూడా వీళ్ళందరూ వెళ్ళటానికి సరైనటువంటి రోడ్డు సదుపాయం లేదు. ముఖ్యంగా గుంటూరు నుంచి వెళ్ళాలనంటే తాడికొండం మీదగా తుళ్ళూరు వైపుగా వెళ్ళాలి. ఆ రోడ్డు అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా చాలా గుంతలమయం తోటి ఉంది. మేము కారులో ప్రయాణిస్తున్నాం అని అనుకోవట్లేదు, రోజు పడవలో ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నాం, ఊగుతా అట్లా పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని సత్వరం సిఆర్డీఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సక్రమమైనటువంటి రోడ్డు నిర్మించాలి. సీడ్ యాక్సిస్ రోడ్లు కూడా గతంలో పార్షియల్గా చేశారు, కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాటిని టచ్ చేయలేదు. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డు అటు మంగళగిరి నుంచి, అటు విజయవాడ నుంచి, ఇటు గుంటూరు నుంచి మూడు రోడ్లు కూడా సత్వరం ఒక 15-20 నిమిషాల్లో హైకోర్టుకు చేరుకునే విధంగా ఖచ్చితంగా రోడ్డు నిర్మాణం సత్వరం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చాలా ఇబ్బందులు, అసలు మాకైతే రోజు కోర్టుకు అటెండ్ కావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన, ఫిజికల్గా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సత్వరం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. రాజధాని ప్రాంతంలో పనులు డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రహదారుల పనులు అయితే కొద్దిగా ముందుగానే చేపట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ మార్గాన్ని అయితే త్వరితగతిన పూర్తి చేయాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నుంచి కూడా ఆ మేరకు అయితే స్పష్టమైన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికైతే వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.